మనం ఆ పళ్ళుతో వచ్చే మార్పుని ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు గుణింతం పూర్తిగా ఏ విధంగా రాయాలి? అచ్చులు యొక్క కలయికని మన పూర్వకాలం ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్పేవారంటే, పైకి కొమ్మిస్తే ఆకారం ఇస్తే కా, గుళ్ళో దీర్ఘం ఇస్తే కీ, ఈ విధంగా చెప్పేవారు. ఇప్పుడు సులువు పద్ధతులు వచ్చేసిన మూలాన్ని కకారకరముల కా, కకారాకరముల కా, కకారికరముల కీ, కకారీకరముల కీ, ఆ విధంగా కూడా తగ్గిపోయారు. ఈ ఆధునిక కాలంలోకి వచ్చేసరికి కా కా, కీ కీ, కు కు, క్రు క్రు, కే కై, కో కౌ, కం కహ, ఈ విధంగా ఈ 13 అక్షరాలని చెప్తున్నారు. ఇప్పుడు నేను అకారం, ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం, అరుకారం, అరువుకారం, ఎకారం, ఐకారం, ఉకారం, ఔకారం, పూర్ణాస్వరములు, విసర్గలు అవి రాస్తాను. మీరు దాన్ని బట్టి మొత్తం అన్ని గుణింతాలు కూడా చక్కగా రాసుకునే అవకాశం మీకు కలుగుతుంది. దీన్ని అనుసరించుకుంటే మీకు బాగా సులువుగా రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేత నేను ఇవి రాస్తున్నాను చూడండి. మొట్టమొదటి అకారం అండి, మీరేం చూడక్కర్లేదు. ఆకారం దగ్గర నుంచి వెళ్దాం. ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం, అరుకారం, ఎకారం, ఐకారం, ఉకారం, ఔకారం, పూర్ణస్వరంలో, విసర్గలో. ఇవే మీరు చక్కగా ఎలా ఉపయోగించవచ్చు అంటే, ఇదేంటంటే ఆ అయిపోయింది కనుక ఆ దగ్గర నుంచి వచ్చాం కనుక ఆకారం, ఇది ఇకారం, ఇది ఈకారం, ఇది ఉకారం, ఇది ఊకారం, ఇది అరుకారం, ఇది ఎకారం, ఇది ఐకారం, ఇది ఉకారం, ఇది ఔకారం, ఇది పూర్ణాస్వారం. పూర్ణాస్వారం ఇది విసర్గలు. ఇప్పుడు అకారాన్ని మామూలుగానే రాస్తూ ఉన్నది, ఇక్ ప్లస్ ఆ కా, అది మామూలే. ఆకారం దగ్గర నుంచి చూసుకోండి, ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం, అరుకారం, ఎకారం, ఐకారం, ఉకారం, ఔకారం, పూర్ణాస్వరం, విసర్గలం. ఈ విధంగా మీరు ఉపయోగించుకుని అకారంతో స్టార్ట్ అయ్యేది, కా తీసుకుందాం, కాని కానే రాసేస్తారు. ఆకారం దగ్గరికి రండి, దీన్ని మీరు సాయితిగా తీసుకోండి. ఆకారం కా రాస్తారు, ఆకారం రాస్తారు, మళ్ళీ కీ రాస్తారు, ఇకారం రాస్తారు, మళ్ళీ కీ రాస్తారు, ఈకారం రాస్తారు, మళ్ళీ కా రాస్తారు, ఉకారం రాస్తారు, మళ్ళీ కా రాస్తారు, ఊకారం రాస్తారు, మళ్ళీ కా రాస్తారు, ఆరుకారం రాస్తారు, మళ్ళీ కే రాస్తారు, ఏకారం రాస్తారు, మళ్ళీ కా రాస్తారు, ఐకారం రాస్తారు, మళ్ళీ కో కా రాస్తారు, ఉకారం రాస్తారు, మళ్ళీ కా రాస్తారు, ఔకారం ఇస్తారు, మళ్ళీ కా రాస్తారు, పైన చుక్క పెడతారు పూర్ణాస్వరంలో, మళ్ళీ కా రాస్తారు, రెండు చుక్కలు విసర్గలు పెడతారు. చక్కగా గుణింతం అయిపోయింది, చక్కగా మీకు గుణింతం అయిపోయింది. కా దీన్ని మనం తెలుగులో కూడా రాసుకుందాం. కా కా, కీ కీ, కు కు, కురు దీన్ని క్రీ అని కూడా చదవచ్చు అని చెప్పాను. కే కై, కో కౌ, కం కా. చక్కగా ఇక్కడి నుంచి లెక్కండి. అచ్చులు 11 అని చెప్పుకున్నాం, పూర్ణాస్వరంలో విసర్గలతోటి 13. అంచేత ఈ గుణింతంలోకి వచ్చి మనకి ఈ 13 వస్తాయి. చక్కగా ఇక్కడ లెక్కండి. ఏక్
दो तीन चार पाँच छः सात आठ नौ दस ग्यारह बारह तेरह ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు చక్కగా అచ్చుల్లో మనకి పదకొండు ప్లస్ పూర్ణస్వరము విసర్గలు టోటల్ పదమూడు ఈ గుణింతంలో కూడా చక్కగా ఆ పదమూడే వస్తాయి. ఈ గుణింతం మీకు వచ్చిందనుకోండి మొత్తం అన్ని గుణింతాల వరకు కూడా రాసేయచ్చు. మీరు సాయం తీసుకుందికి చక్కగా మీకు ఆకారం ఇకారం ఈకారం ఉకారం ఊకారం అరుకారం ఇకారం ఐకారం ఉకారం ఔకారం పూర్ణస్వరములు విసర్గలు అవి కూడా ఇచ్చాను. వాటి సాయంతో మీరు ఏ గుణితమైనా ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు ఒక చూడండి చా గుణితం రాస్తున్నాను చూడండి చక్కగా చా చా చీ చీ చు చు చురు చే చై చో చౌ చం చా. చక్కగా చూడండి ఆ పైన ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీకు కరెక్ట్గా అదే లైన్లో మీరు రాసుకోవచ్చు. ఆ పదమూడు అక్షరాలు వచ్చాయో లేవో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చా చా చి చి చు చు చురు చే చై చో చౌ చం చహ. ఇప్పుడు కా చ టాలోకి వెళ్దాం. ట టీ టీ టూ టూ ట్రూ టే టై టో టౌ టమ్ టహ. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ట టా టీ టీ టూ టూ ట్రూ టే టై టో టౌ టమ్ టహ. ఇక్కడ మూడు గుణితాలు రాసాం కా చ ట త. తాలోకి వెళ్దాం. త తా తీ తీ తూ తూ తృ తే తై తో తౌ తం తహ. మళ్ళీ తెలుగులో రాస్తున్నాను చూడండి. తా తా తీ తీ తూ తూ తృ తే తై తో తౌ తం తహ. ఈ విధంగా కా చ ట త ప ప ప పి పి పు పు పృ పే పై పో పౌ పం పహ. ఇప్పుడు మనం తెలుగులో రాసుకుంటున్నాం. ప ప పి పి పు పు పృ పే పై పో పౌ పం. ఇప్పుడు చక్కగా మనం గుణితాలు కా చ ట త ప ఈ గుణితాలు రాసుకున్నాం మనం. ఈ పదమూడు అక్షరాలు వచ్చాయి చక్కగాను. ఈ పదమూడు అక్షరాల కలయికతోటే మనకి గుణితం అవుతుంది. ఈ విధంగా మనం అన్ని గుణితాలు కూడా రాసుకోవచ్చు.
మీకు ఆ సహాయకారిగా ఉండడానికి పైన మీకు అకారం, ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం, అరుకారం, ఎకారం, ఐకారం, ఉకారం, ఔకారం, పూర్ణాస్వరములు, విసర్గలు ఇవన్నీ ఇచ్చాను. అచ్చులు మీకు 11 ప్లస్ పూర్ణాస్వరం విసర్గలు రెండు కలిపి 13 మన గుణితాల్లో కూడా ఈ 13 వస్తాయి. మీరు 13 ఉన్నాయో లేదో లెక్క పెట్టుకుంటే మన గుణితం పూర్తిగా వచ్చేసినట్టే. 5 గుణితాలు మీకు వ్రాశాను. వీటి సహాయకారంతో మీరు అన్ని గుణితాలు కూడా రాయొచ్చు. క గ గ చ జ జ ఈ నేను 2 ఇక్కడ వదిలేశాను, ఎందుకు వదిలేశారు అని మీకు అనుమానం రావచ్చు. క క గ గ ఞ ఆ గుణితం ఉండదు. అలాగే చ చ జ జ ఈ 4 గుణితాలు ఉంటాయి, ఇని గుణితం ఉండదు. ఈ మీకు అల్లుల్లో లేని గుణితాలు ఇన్య ఇని. ఈ 2 గుణితాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు. మిగతా అన్ని 33 అక్షరాలకి కాకుండా ఉభయాక్షరాలకి చ త్ర జ్ఞ గుణితాలకి కూడా ఉంటాయి. అంచేత అన్ని గుణితాలు వీటి సహాయంతో చక్కగా మీరు వ్రాసుకుంటారు కదా.